फ्रेंड्स वेलकम टू माय चैनल सिंपली वेजेस बाय सुनीता। ये रोज నేను చేయబోయే ఐటమ్ ఆలు కట్లెట్ రగడ। ఆలు కట్లెట్ రగడ కావాల్సిన ఐటమ్స్ ముందుగా ఉడకబెట్టిన ఆలు స్మాష్ చేసి పెట్టుకున్నాను। చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు, చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, సరిపడా ఆయిల్, సరిపడా కారం, రుచికి సరిపడా salt, 2 స్పూన్స్ ధనియా పౌడర్, 2 స్పూన్స్ గరం మసాలా పౌడర్, కొత్తిమీర 1 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 ఎలాచి, 4 లవంగాలు, చిన్న ముక్క దాల్చిన చెక్క। ఉడకబెట్టిన బటానీ ఇందులో ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టాను। గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ, పెరుగు, ముందుగా మనం మసాలా బటానీ ప్రిపేర్ చేసుకోవాలి। అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను। స్టవ్ వెలుసుకొని పాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎలాచి, లవంగాలు, ఎలాచి లవంగాలు దాల్చిన చెక్క ఒక్కసారి ఫ్రై అవనివ్వండి। అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయండి, వేసి ఒకసారి ఫ్రై చేయండి। ఆనియన్ ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి। టమాటా ముక్కలు కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, salt, ధనియా పౌడర్, గరం మసాలా వేసి అన్నిటినీ బాగా కలుపుకోండి। అన్నీ కలుపుకున్న తర్వాత టమాటా ముక్కలు మెత్తగా అవడానికి ఒకసారి మూత పెట్టి ఒక 5 మినిట్స్ క్లోజ్ చేసి పెట్టండి। ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ బాగా మగ్గిన తర్వాత ముందుగా మనం ఉడకబెట్టుకున్న బటానీని వేయండి। అన్నిటిని బాగా కలపండి, ఒకసారి కలుపుకున్న తర్వాత పావు బజ్జీ స్మాష్ చేసేది ఉంటుంది కదా, దాంతో ఒకసారి ఇలాగ స్మాష్ చేసుకోండి। స్మాష్ చేసుకున్న తర్వాత వాటర్ పోయండి, వాటర్ పోసి మూత పెట్టేసి ఉడకనివ్వండి బాగా। కొంచెం ఉడికిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న ఆలు స్మాష్ వేయండి, వేసి ఒకసారి కలిపి మూత పెట్టేసేయండి। ఆల్మోస్ట్ మన మసాలా బటానీ రెడీ అయిపోయింది। కొత్తిమీర వేసుకోండి కొంచెం। ఇప్పుడు స్టవ్ కట్టేసి నిమ్మకాయ పిండుకోండి, నిమ్మకాయ రసం। నిమ్మకాయ రసం వేసుకుంటాం వల్ల చాలా టేస్ట్ వస్తుంది మసాలా బటానీకి। ఇది పక్కన పెట్టేసుకుని మీకు కావాలంటే డైరెక్ట్గా ఇలా మసాలా బటానీ కింద కూడా తినచ్చు। ఆలు కట్లెట్ రగడా అన్నాను కదా, ఇప్పుడు ఆలు కట్లెట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను। ముందుగా స్మాష్ చేసిన పొటాటో, ధనియా పౌడర్, salt, కారం, గరం మసాలా, కొత్తిమీర అన్నీ వేసి బాగా కలుపుకోండి। ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం చెక్ చేసుకుని వీటిని కట్లెట్ లాగా వేసుకుందాం। ఇప్పుడు ఇలా చేతికి ఆయిల్ రాసుకోండి। ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేయండి। ఇలా కట్లెట్ లాగా చేసుకుని ఇలాగ ఫ్రై చేసుకోండి। ఇలా సెకండ్ సైడ్ కూడా ఫ్రై చేయండి। ఇలా 2 సైడ్స్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ కట్టేసి ప్లేట్లోకి తీసేసుకోండి। ఆలు కట్లెట్ రగడా కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ అయినాయి। కట్లెట్, మసాలా బటానీ, స్వీట్ చట్నీ, పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, గ్రీన్ చట్నీ ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను। ముందుగా కట్లెట్ పెట్టండి, ఒక బౌల్ తీసుకొని బౌల్లో కట్లెట్ పెట్టండి, మసాలా బటానీ ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి। ఇప్పుడు స్వీట్ చట్నీ వేసుకోండి, తర్వాత గ్రీన్ చట్నీ, ఇప్పుడు పెరుగు, ఆనియన్స్,
आलू कटलेट रगड़ा रेडी। मरीन इंटरेस्टिंग वंटकाल कोसम मा चैनल सब्सक्राइब चेंडी, वीडियोस लाइक चेंडी, फ्रेंड्स तो शेयर चेंडी। थैंक यू।